ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు పాలన ఈ నెల 15వ తేదీతో 100 రోజులకు చేరింది. రాజధాని లేదు, ముఖ్యమంత్రికి మంత్రులకు కార్యాలయాలు లేవు, లోటు బడ్జెట్ తో మొదలైన రాష్ట్రం అనేక సమస్యలు అంతకు మించిన సవాళ్లు. రాష్ట్ర విభజన తెచ్చిన అనేక సమస్యల మధ్య చంద్రబాబు సీఎం పీఠం ఎక్కారు. అతిథి గృహంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుని టెంట్ల కింద సమీక్ష నిర్వహిస్తూ పాలనకు శ్రీకారం చుట్టారు. ఏ ఉద్యోగి ఎక్కడ ఉన్నారో, ఎవరితో ఏ పని చేయించుకోవాలో తెలియని అయోమయం నడుమ పాలన చంద్రబాబు అనుభవానికి సవాల్గా మారింది. అయినా సంక్షోభాన్ని సవాల్గా తీసుకుంటానంటూ చంద్రబాబు తన పాలన ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం నాడే ఇచ్చిన హామీల మేరకు 5 సంతకాలు చేశారు. రైతు డ్వాక్రా రుణమాఫీ, బెల్ట్ షాపుల రద్దు, ఉద్యోగుల వయోపరిమితి పెంపు, పెన్షన్లు 1500కి పెంపు, ఎన్టీఆర్ సుజల స్రవంతి అమలుపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందులో ప్రతి అంశం ఇప్పుడు అమలు దిశలో ఉన్నాయి. ఉద్యోగుల వయోపరిమితి నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించడంతో పాటు అక్టోబర్ 2 నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు చంద్రబాబు. తన పాలనా కాలాన్ని గత 10 ఏళ్లతో పోలుస్తూ కీలక రంగాలపై శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఆర్థిక, ఇరిగేషన్, హెచ్ఆర్డి, విద్యుత్, పరిశ్రమలు, పెట్టుబడులు, గవర్నెన్స్ మీద శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వీటన్నింటినీ సరిచేసుకుంటూ ఎలా ముందుకెళ్లేది చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాల్లో ముఖ్యమైనది రాజధాని ప్రకటన. రాజధాని నిర్ణయంలో ఎక్కడా ప్రాంతీయ విభేదాలకు అవకాశం లేకుండా, ఎవరిలో అసంతృప్తి రాకుండా చంద్రబాబు చాకచక్యంగా వ్యవహరించారు. తాత్కాలిక రాజధాని విజయవాడ అంటూ ముందుగా చెబుతూనే రాష్ట్ర మధ్య ప్రాంతం రాజధానికి అనుకూల ప్రాంతమని గట్టిగా చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఏపీ నూతన రాజధానిని ప్రకటించారు సీఎం చంద్రబాబు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని గురించి చెబుతూనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించారు. రానున్న కాలంలో ఏపీ ముఖచిత్రం ఎలా ఉండబోతుందో వివరించారు. తెలంగాణ రాష్ట్రం కూడా తనకు ముఖ్యమని పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ కొన్ని నిర్ణయాలు సీమాంధ్రులకు ఇబ్బంది కలిగేలా ఉండడంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ తో చర్చలకు వెళ్లి పలు కీలక అంశాలకు పరిష్కారం కనుగొనడంతో పాటు రాజ్భవన్ వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులు పలు అంశాలపై చర్చించారు. త్వరలో ఇతర అంశాలపై చర్చలకు మార్గం సుగమమైంది. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి, అన్నా క్యాంటీన్ వంటి వాటిని వచ్చే నెల 2వ తేదీ నుంచి అమలు చేసేందుకు డిసైడ్ అయ్యారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్ లో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతి జిల్లాను అక్కడి భౌగోళిక స్వరూపాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంతో పాటు ఏపీకి హారంగా ఉన్న తీర ప్రాంతాన్ని గేట్వేగా మారుస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం హామీల అమలుతో పాటు నిధుల సేకరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అవసరమైనప్పుడల్లా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ద్వారా కేంద్రం నుంచి నిధులు, హామీలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాలో పైలట్ ప్రాజెక్టుగా ఏపీకి అవకాశం దక్కింది. అదేవిధంగా పోలవరంపై కేంద్రం ఆర్డినెన్స్ రావడంతో ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల కోసం ఆ రాష్ట్రాలకు వెళ్తున్నారు. అదేవిధంగా విభజన బిల్లులో స్పష్టం చేసిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూ లోటు కారణంగా నిధుల కేటాయింపుపై నిత్యం కేంద్రంతో టచ్ లో ఉన్నారు. ఈ వారం ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘంతో జరిగిన సమావేశంలోనూ చంద్రబాబు ఏపీకి కావలసిన నిధుల గురించి విపులంగా చెప్పారు. కొత్త రాజధానికి నిధులతో పాటు కేంద్ర గ్రాంటుల గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయంతో ఏపీ సీఎం ఉన్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడ, గుంటూరు మధ్య నిర్వహించారు. తొలి కేబినెట్ సమావేశం విశాఖలో, ఆగస్టు 15 వేడుకలు కర్నూలులో నిర్వహించారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక సంఘ సభ్యులతో సమావేశం కూడా తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఏపీకి స్మార్ట్ సిటీలు కేటాయిస్తే మొదటిది కర్నూలుకే ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా కేంద్రం విభజన బిల్లులో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి కేటాయించే 11 జాతీయ విద్యా సంస్థలను ఒక్కో జిల్లాకు కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు బాబు. పొరుగు రాష్ట్రాలు కేంద్రంతోనే కాదు,
తనకున్న పరిచయాలు అనుభవం బ్రాండ్ ఇమేజ్ తో ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు చంద్రబాబుతో సమావేశమై పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. మెకెంజీ ఎల్ఎన్టి వంటి సంస్థలు ఏపీ ప్రభుత్వంతో టచ్ లో ఉన్నాయి. అంతేకాకుండా జాతీయంగా అంతర్జాతీయంగా పేరు పొందిన ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేసుకుని పక్కా ప్రణాళికతో ఏపీ సర్వతోముఖ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నారు. 100 రోజులు అనేది ఓ ప్రభుత్వానికి చాలా తక్కువ సమయమే. అయినా కూడా ఓ మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు భవిష్యత్తులో పాలన ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఈ 100 చాలు. అయితే ఇప్పటికే కొన్ని పొరపాట్లు మరికొన్ని తప్పులు జరిగాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి పరిష్కారం చూపెడుతూ ముందుకెళ్లాల్సిన బాధ్యత బాబుపై ఉంది.